దీనికి సంబంధించిన విశేషాలు. అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ వరద సహాయక కార్యక్రమాల్లో భాగంగా గత 4 రోజులుగా నాకు విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం అనే గ్రామంలో నాకు పార్టీ డ్యూటీ వేసిందండి. కాబట్టి ఈ అంబాపురం వెళ్లే క్రమంలో అసలు మొదటి 2 రోజులైతే అంబాపురానికి వెళ్ళలేక ఆ చుట్టుపక్కల కండ్రిక, సింగనగర్, పాయకాపురం రోడ్ల మీదే నడు లోతు నీళ్ళల్లో తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళకి రకరకాలుగా సహాయం చేయటం జరిగింది. సరే, ఈరోజు కూడా ఆ అంబాపురం వెళ్లే క్రమంలో ఆ అంబాపురం అనే గ్రామాన్ని నీళ్లు దాదాపుగా ఈ 5-6 రోజులుగా చుట్టుముట్టి అసలు ఆ గ్రామం వెళ్ళటమే పెద్ద టాస్క్ అయిపోయింది అందరికీ, కనెక్టివిటీ లేక. అయితే ఆ ఊరికి ఎలా వెళ్ళొచ్చు, ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అని ఆలోచించి నేను ఈరోజు ఇంకొక మార్గం కనుక్కుంటే, సరే వెలగలేరు మీదుగా వెలగలేరు, వెలగలేరు తర్వాత కొత్తూరు తాడేపల్లి ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని తెలిసినప్పుడు వెలగలూరు వెళ్ళాము. వెలగలూరులో అసలు గుడమేరుకు సంబంధించిన రెగ్యులేటరు, అలాగనే గుడమేరు డైవర్షన్ కెనాలు ఈ 2 కూడా వెలగలూరులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక ప్రాథమికమైన విషయం ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పింది ఏంటంటే, వాతావరణ శాఖ ముందుగానే చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయలేదు అన్నాడు. వాతావరణ శాఖ కృష్ణానది ప్రవాహం ఎలా ఉందో చెప్తుంది, గోదావరి నది ప్రవాహం ఎలా ఉందో చెప్తుంది, పైగా పడే వర్షాలను బట్టి ఇప్పుడు శ్రీశైలం నిండితే శ్రీశైలం గేట్లు తీస్తే నాగార్జున సాగర్కి వస్తాయి, నాగార్జున సాగర్ గేట్లు తీస్తే పులిచింతలు వస్తాయి, పులిచింతల గేట్లు తీస్తే ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. కాబట్టి పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి, పైన జరుగుతున్న వర్షపాతాన్ని బట్టి వాతావరణ శాఖ చెప్తే ఒక నదీ పరివాహక ప్రాంతంలో ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేస్తారు. కానీ కాలువల్లోనూ చెరువుల్లోనూ ఇట్లాంటి అంచనాలు ఉండవండి. గుడమేరు అనేది కృష్ణా ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో కొండల్లో పుట్టి మా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలోనూ, ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలోనూ అనేక వాగులను కలుపుకొని కొండవాగు, పాలవాగు, పులివాగు, పెద్దవాగు ఇట్లా అనేక వాగుల్ని కలుపుకొని వాస్తవానికి మన గ్రామాల్లో గ్రామంలో పడే వర్షం మొత్తం ఊళ్ళో చెరువులోకో వాగులోకో వెళ్ళిపోతాయి. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఒక మా తిరువూరు నియోజకవర్గంలోనే దాదాపు 33 చెరువులు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో చెరువులన్నీ నిండిపోయినప్పుడు ఆ చెరువు కట్టలు ఎంత పటిష్టంగా ఉంటాయనే దాన్ని బట్టి ఆ కట్టలు నిలబడతాయి. చెరువులు తెగితే ఆ నీళ్లు ఎట్టవుతాయో ఎట్టిపోతాయి అనేది ఎవరు చెప్పలేరు. అలాగనే ఆ చెరువులు కట్టలు తెగి ఆ చెరువులు మళ్ళీ సమీపంలో ఉన్న బుడమేరులోకి వచ్చేసి ఆ బుడమేరులో ప్రవాహం పెరిగితే అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. చెరువుల దగ్గర, కాలువల దగ్గర ఇట్లాంటి బుడమేరు ఒడ్డున ఉండే రైతులు కూడా ఒక అర్ధగంట వ్యవధిలోనే, ఒక అర్ధగంటకు ముందు అక్కడ ఉన్న రైతులు కూడా ఆ రోజు అంత ప్రవాహం వస్తుందని ఊహించలేకపోయారు. ఇట్స్ ఓకే. బుడమేరు ఆ రెగ్యులేటర్ దగ్గర 11 అడుగుల నీటి సామర్థ్యం, అంటే 11 అడుగుల ఎత్తు వరకు వస్తే గేట్లు తీయాల్సిన పని లేదు. కానీ ఆ రోజు వచ్చింది 18 అడుగుల నీళ్లు వచ్చాయండి, 18 అడుగులు నీళ్లు వచ్చాయి. రెండవది, కృష్ణానది ప్రవాహం తక్కువ ఉండి బుడమేరు నుంచి వదిలితే ఆ బుడమేరు నీళ్లు కృష్ణానదిలో కలిసిపోతాయి. కానీ 4-5 రోజుల క్రితం శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి పైనుంచి వచ్చే నీటి వల్ల కృష్ణానది ప్రవాహమే ఎక్కువ ఉండి బుడమేరు ఇంకా దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బుడమేరు నీళ్లు కృష్ణానదిలోకి వెళ్లకుండా వెనక్కి తన్నాయి. ఆ వెనక్కి తనటం వల్ల మళ్ళీ అవన్నీ వచ్చినప్పుడు ఆ రెగ్యులేటర్ పైకి నీళ్లు ప్రవహిస్తుంటే అటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కట్టలు తెగి ఎటు తెగినా విజయవాడలోకి వస్తుంటే అప్పుడు ఇంజనీర్లు ఏం చేశారంటే గేట్లు ఎత్తేశారు. 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు విజయవాడకి బుడమేరు వరద వస్తే, బుడమేరు వరద వస్తే వెలగలేరు
హెడ్ రెగ్యులేటర్ ని రాజశేఖర్ రెడ్డి గారు ఎత్తించారు. ఆ రోజు బుడమేరు వరద వస్తే రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడ వచ్చి సింగనగర్ ఫ్లైఓవర్ మీద నిలబడి ఆ వరదను చూసి వెళ్ళిపోయాడు. అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆ గేట్లు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది అంటాడు. కానీ అక్కడ జరిగింది అది ఓకే సార్, నేను అనేది ఓకే. అది ఈ మొత్తం నేపథ్యంలో విషయం ఏంటంటే, ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే, బుడమేరు ఇందాక చెప్పినట్టు కృష్ణా జిల్లాలో ఎగువ కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతం అండి, ఎలాంటి నీటి పారుదల ప్రాజెక్టు లేవు. కాబట్టి జగ్గేపేటకి, మైలవరానికి, నందిగామకి, తిరువూరుకి, నూజివీడికి 5 నియోజకవర్గాలకి తాగునీరు సాగునీరు వచ్చే విధంగా ఆ ప్రాంతానికి, అలాగనే ఖమ్మంలో కూడా ఇంకొంచెం మా సమీప ప్రాంతానికి వచ్చే విధంగా 1956 నాటికే అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నాటికే ఒక ప్రణాళిక రూపొందించబడితే, ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఉన్న గణపవరం అనే ఊరు దగ్గర ఆ రిజర్వాయర్ ని ప్లాన్ చేసినప్పుడు ఆ గణపవరం జమీందారు బొల్లారెడ్డి కోటిరెడ్డి, ఆ కోటిరెడ్డి కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆ బొల్లారెడ్డి వెంకటేశ్వర కొడుకు వెంకటేశ్వరరెడ్డి కొడుకే వైఎస్ రాజారెడ్డి కూతురు విమలారెడ్డిని ఇచ్చారు. ఈ కుటుంబం గణపవరం జమీందారులు. ఈ కుటుంబం నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్టు అంటే ఆ రిజర్వాయర్ కడితే వీళ్ళ భూములు పోతాయని, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కాపాడుకోవటం కోసం ఆ రోజు రిజర్వాయర్ ని కూడా కాదని, ఈ రోజు బుడమేరు ఈ స్థాయిలో 2 లక్షల మందిని విషాదంలో ముంచడానికి కారణమైన నిర్ణయం వాళ్ళు తీసుకున్నారండి. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు బుడమేరు విషాదంలో ఒక చారిత్రాత్మక